గుడ్ మార్నింగ్ తెలంగాణ, వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ. వెలుగు పేపర్ చూద్దాం. దుబారా ఖర్చులు, ఆడంబరాల జోలికి పోం. ఎంసీఆర్ హెచ్ఆర్డి సెంటర్లో తక్కువ ఖర్చుతో షెడ్యూ టైప్లో సీఎం క్యాంప్ ఆఫీస్. ప్రజాభవన్ బిల్డింగ్లను అవసరాలకు తగ్గట్టు వాడుకుంటాం సీఎం రేవంత్. సీఎంగా కొత్త కాన్వాయన్ కూడా తీసుకోవాలనుకుంటలే. ఆర్థిక పరిస్థితిపై అందరితో చర్చించి వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో, దీంతో దూరం ఖర్చు తక్కువే. మీడియాతో చిట్చాట్లో వెల్లడి. దుబారా ఖర్చులకు ఆడంబరాల జోలికిపోమని వెలుగు పేపర్లో ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నట్లు ప్రధాన వార్త. వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దుబారా ఖర్చులు తగ్గించుకోవాలనుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి టైంలో ఆడంబరాలకు పోదలుచుకోలేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అందరితో చర్చించి టైం వచ్చినప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక, కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేశారు. తనకు ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ లేనందున మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి ఎంసీఆర్ హెచ్ఆర్డి సెంటర్ ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ఒక ఎకరం స్థలంలో తక్కువ ఖర్చుతో చిన్న ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఉండాలనుకున్నట్లు వెల్లడించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర దేశాల రాష్ట్రాల ప్రతినిధులు ఎవరైనా వస్తే అక్కడ భేటీ అయ్యే ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ సమావేశము, ఎలాంటి రివ్యూలు లేని టైంలో తాను ఇప్పుడు ఉన్న ఇంట్లోనే ఉంటానని సీఎం చెప్పారు. ప్రస్తుతం ఎంసీహెచ్ఆర్డి సెంటర్లో ఉన్న వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేరే మార్గంలో ఎంట్రీ, అవుట్గేట్ ఏర్పాటు చేస్తామన్నారు. స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక, అభినందనలు తెలిపిన సీఎం, మంత్రులు, సభ్యులు. గొప్ప వ్యక్తి స్పీకర్ అయ్యారు రేవంత్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు కేటీఆర్. బెస్ట్ స్పీకర్గా పేరు తెచ్చుకోవాలి వివేక్ వెంకటస్వామి. సభలో అందరికి సమయం ఇస్తాం స్పీకర్ ప్రసాద్. కొత్త స్పీకర్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణం. రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తదితరులు కలిసి స్పీకర్ ప్రసాద్ కుమార్ను తోడుకొని వెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారు. స్పీకర్ ఎన్నికపై పలువురు సభ్యులు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నట్లు మరో ప్రధాన వార్త. రిమ్స్లో దుండగుల అలచల్. ఆదిలాబాద్లోని రిమ్స్లో బుధవారం అర్ధరాత్రి ఓ డాక్టర్ కొంతమంది అగంతులతో కలిసి అలచల్ చేశారు. ఔషధజనులను గాయపరిచారు. దీంతో బాధితులు, డాక్టర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేయడంతో ఉద్రిక్త నెలకొందంటూ ఒక వార్త. సీతారామ ప్రాజెక్ట్ డిజైన్లో అన్ని లోపాలే. హెడ్వర్క్స్ పూర్తి చేయకుండా కాలువలు తవ్వితే ఏం ఫాయిదా, మంత్రి ఉత్తమ్. పెండింగ్ ప్రాజెక్టులను 4 రకాలుగా విభజించి రిపోర్ట్ ఇవ్వండి. ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లో ఓల్డ్లో పెట్టండి. ఏజెన్సీలకు వర్క్స్ అలాట్ చేయొద్దని ఆఫీసర్లకు ఆదేశం. సీతారామ ఆయకట్టు పెరగకుండానే అంచనా పెంచారు బట్టి. నల్గొండ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు వెంకటరెడ్డి. గత ప్రభుత్వంలోని ప్రాజెక్టుల టెండర్లు, పనుల వివరాలపై మంత్రులు మాట్లాడారు. విద్యుత్ శాఖ సెక్రటరీగా రిజ్వీ. ట్రాన్స్కో, జెన్కో సీఎండిగా పూర్తి అదనపు బాధ్యతలు ఆయనకే. ట్రాన్స్కో జేఎండిగా సందీప్ కుమార్ జా, ఎస్పీడీసీఎల్ సీఎండిగా ముషరఫ్ అలీ, ఎన్పీడీసీఎల్ సీఎండిగా కర్ణాట్ వరుణ్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఓఎస్డిగా కృష్ణ భాస్కర్, హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా అమ్రపాలి, హెల్త్ కమిషనర్గా శైలజ రామయ్యకు అదనపు బాధ్యతలు. రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు, వాళ్ళకి కీలక బాధ్యతలు అంటూ మరో వార్త. దందాలు బంద్, ఆగిన ఇసుక, మట్టి, మొరం, అక్రమ రవాణా. ప్రభుత్వం మారడంతో అక్రమార్కులు గప్చుప్. రంగంలోకి దిగిన ఆఫీసర్లు, పోలీసులు, ఎక్కడికక్కడ కేసులు. మొన్నటిదాకా దగ్గరుండి దందా నడిపించిన కొందరు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమ టైం నడవలేదని సైలెంట్. కొత్త ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక, మట్టి, మొరం, అక్రమ రవాణా, దందా బంద్ అయింది. మొన్నటిదాకా వాగులు, వంకలు, ఇలా దేన్ని వదలకుండా ఇసుక, మట్టిని తోడేసిన అక్రమార్కులు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. తెర వెనుక ఉండి రూపాయలు కోట్లు దండుకున్న బీఆర్ఎస్ బడా నేతలు మన టైం కాదని దందాను ఆపేశారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో మైనింగ్ రెవెన్యూ ఆఫీసర్లు, పోలీసులు రంగంలోకి దిగి కేసులు పెడుతుండటంతో ఇసుక మాఫియా గప్చుప్ అయింది. ఎన్నికల ముందు వరకు ఇష్టం వచ్చినట్లు ఇసుకను తోడేసిన జేసీబీలు చెరువులు, వాగుల వెంట కనిపించడం లేదు. ఇసుక తోడ్లతో రై రై అంటూ చక్కర్లు కొట్టిన వందలాది ట్రాక్టర్లు, టిప్పర్లు రోడ్డు ఎక్కడం లేదు. కొత్త ప్రభుత్వం రావడంతో బీఆర్ఎస్ నాయకుల అక్రమ దందాలకు అడ్డుకట్టబడింది. ఇవాళ నుంచి 0 టికెట్లు. మహిళలకు ఉచిత బస్సు స్కీమ్లో భాగంగా శుక్రవారం నుంచి 0 టికెట్లను జారీ చేయనున్నారు. మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్, ఓటర్ తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని టీఎస్ఆర్టీసీ MD సజ్జనార్ సూచించారు.
మూడో టీ20లో ఇండియా గెలుపు. చివరి టీ20లో సౌత్ ఆఫ్రికాను ఇండియా 106 రన్స్ తేడాతో ఓడించింది. ఫలితంగా సిరీస్ 1-1తో పంచుకుంది. తొలుత ఇండియా 20 ఓవర్లో 201 స్కోర్ చేయగా సౌత్ ఆఫ్రికా 95 రన్స్కే ఆల్అవుట్ అయింది. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ సమమైందనే వార్త. ఆ 50 ఎకరాలు హెచ్ఎండిఏవే. శంషాబాద్ భూములపై హైకోర్టు తీర్పు. ఫేక్గా తేలిన డాక్యుమెంట్లు, కింది కోట్ల ఉత్తర్వులు. 2007లోనే తెలంగాణ రాష్ట్రం ఉన్నట్లుగా పత్రాలు సృష్టించి బోగస్ తేలడంతో హెచ్ఎండిఏకు అనుకూలంగా తీర్పు. స్మోక్ అటాక్పై పార్లమెంట్లో ఆందోళన. 14 మంది ఎంపీల సస్పెన్షన్. భద్రతా వైఫల్యం, ప్రతిపక్షం ఎంపీల నిరసనలు, ప్రభుత్వం ప్రకటన చేయాలని వెల్లోకి దూసుకొచ్చిన నినాదాలు. నిందితులు నీలం దేవి, సాగర్, అమోల్ షిండే మాస్టర్ మైండ్ అరెస్ట్. ఢిల్లీ పోలీసులకు లలిత్ సరెండర్. 4 నిందితులకు 7 రోజుల పోలీసుల కస్టడీ. పార్లమెంటులో ఎంపీలకు భద్రత లేదంటూ ఆందోళన. నిందితులను అరెస్టు చేసినట్టు వార్త. రాజేందర్ నగర్లో హైకోర్టు కొత్త బిల్డింగ్. 100 ఎకరాల్లో నిర్మించేందుకు వచ్చే నెలలో శంకుస్థాపన. వచ్చే నెలలో తెలంగాణ హైకోర్టు కొత్త బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ప్రభుత్వ ముఖ్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త హైకోర్టు బిల్డింగ్ నిర్మాణం అంటూ ఒక వార్త. కరాచీ బేకరీ గోదాంలో భారీ పేలుడు. 15 మంది గాయాలు, 8 మంది సీరియస్. గ్యాస్ లీక్ అవడంతో అంటుకున్న మంటలు. శంషాబాద్ గగన్పాడులో ఘటన. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గగన్పాడులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం కరాచీ బేకరీ గోదాంలో గ్యాస్ సిలిండర్ పైప్ లీక్ అయి పేలుడు సంభవించింది. దీంతో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను కంచన్బాగ్లోని డిఆర్డీఓ అపోలో శంషాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.